రచయిత చంద్రబాబుకు పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ఒకరి తర్వాత ఒకరు చొప్పున పార్టీని వీడుతున్న వైనాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన నోటి నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తున్నాయి. వినేందుకు బాగానే ఉన్నా తాను పవర్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్ని ప్రస్తావిస్తూ సంధిస్తున్న ప్రశ్నలు బాబు మాటల్ని తేలిపోయేలా చేస్తున్నాయి. తాజాగా పార్టీకి చెందిన సీనియర్ నేత బాబు మాటకు అపర విధేయుడిగా పేరున్న సిద్ధారాఘవరావు పార్టీని వీడటంపై స్పందించారు. తన మాట కోసం కోట్లాది రూపాయల్ని నష్టపోయిన సిద్ధ పార్టీని వీడటం బాబును ఎంతో బాధకు గురి చేసిందో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి. దశాబ్దాలుగా పార్టీలో పదవులు గౌరవం పొందిన వారు ఇప్పుడు అధికార పార్టీ వేధింపులకు భయపడి పార్టీలు మారటం సరికాదంటున్నారు. అది పిరికితనం. అలా పార్టీ మారతారా? ఒకరిద్దరు పోయినా ఏమీ కాదు. టీడీపీ రాజకీయ వర్సిటీ, నాయకుల్ని తయారు చేసే కార్ఖానా. రాబోయే 40 ఏళ్ల కోసం తీటైన సమర్థ నాయకత్వాన్ని తయారు చేస్తా, ఆ ఓపిక నాకుంది, బాధ్యత నాపై ఉంది అన్న బాబు మాటలు వినేందుకు బాగుంటాయని చెబుతున్నారు. బాబు చెప్పినట్లుగా గడిచిన 7 కాలంలో ఒకరిద్దరు కాదు 10 సంఖ్యలో నేతలు పార్టీని వీడిపోయిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఏదో మాట వరుసకు ఒక్కరిద్దరు నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారు. కానీ వెళ్ళిపోయిన వారు పెద్ద సంఖ్యలో ఉన్న విషయాన్ని బాబు మాటలు ప్రజల్ని మర్చిపోయేలా చేయవని చెబుతున్నారు. పార్టీ మీడిన వారు పిరికివారుగా అభివర్ణిస్తున్న బాబు తాను అధికారంలో ఉన్నప్పుడు గాలం వేసి ప్రత్యర్థి పార్టీ నుంచి తీసుకొచ్చిన నేతలు కూడా పిరికివారే కదా అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఒకరు పోతే 100 మందిని తయారు చేస్తామని చెప్పే బాబు గడిచిన 7 పోయిన నేతలకు తీటుగా ఇప్పటి వరకు ఒక్క నేతనైనా తయారు చేశారా అన్న ప్రశ్నను వేసుకుంటే బాబు మాటల్లో హడావిడి తప్పించి అందులో అర్థం లేదని చెప్పక తప్పదు. అవసరానికి మించిన ఆవేశాన్ని ప్రదర్శించే కంటే కామ్గా ఉండటానికి మించింది లేదన్న మాట వినిపిస్తోంది. చేయాల్సిన తప్పులు ఎన్నో చేసిన బాబు ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదన్న మాటలో నిజముందని చెప్పక తప్పదు. న్యూస్ మీటర్ అనే వెబ్ ఛానల్ తెలుగులో ఇంగ్లీష్లో రావడం చాలా శుభపరిణామం. వీక్షకులు అందరినీ కూడా మరి అపీల్ చేస్తున్నారు, మీరు ఈ యొక్క న్యూస్ మీటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మావతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు.